ఇక భాగ్యనగరంలో అక్రమ నిర్మాణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి కార్పొరేట్ ముసుగుల్లో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ భూముల్లో గద్దల్లా వాలిపోతున్నారు అధికారుల అండదండలతో ప్రభుత్వ భూములు కూడా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఇలా దక్కించుకున్న సర్కారు వారి భూముల్లో వాసవి కన్స్ట్రక్షన్స్ దర్జాగా అక్రమ నిర్మాణాలను చేపడుతోంది ఆమ్యామ్యాలకు అమ్ముడు పోయిన జీహెచ్ఎంసీ అధికారుల అండదండలతో దర్జాగా ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలను చేపడుతోంది ఈ ల్యాండ్కు సంబంధించిన ఎలాంటి రెవెన్యూ రికార్డ్స్ లింక్ డాక్యుమెంట్స్ లేకుండానే రిజిస్ట్రేషన్ జరిగింది ఇప్పటికీ ధరణి రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉంది మరి వాసవి గ్రూప్ ఆనంద నిలయం పేరుతో హైరేజ్ అపార్ట్మెంట్ల నిర్మాణం ఎలా జరుపుతోంది అసలు ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ ఎలా చేస్తారు వాసవి భూదందాపై ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ రిపోర్ట్ హైదరాబాద్ ఎల్బినగర్లో ప్రభుత్వ భూములన్నీ మాయమైపోతున్నాయి ప్రభుత్వ పెద్దల అండదండలతో వాసవి కన్స్ట్రక్షన్ దర్జాగా సర్కార్ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతోంది వడ్డించేవాడు మనవాడైతే వరుసలో ఎక్కడ కూర్చుంటే ఏమి అన్న చందంగా అధికారులు అక్రమార్కుల అడుగులకు మడుగులొత్తుతున్నారు సెస్సెల పహాణి కాస్రా పహాణి రికార్డులో సైతం అక్రమాలకు పాల్పడ్డారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి బహుదూర్గూడ గ్రామ సర్వే నెంబర్ నలభై తొమ్మిది బై పదమూడుకు సంబంధించిన సెస్యల పహాణి రికార్డులు మాయమయ్యాయంతో ఏకంగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నుంచి వాసవి గ్రూప్ ఎన్ఓసి తెచ్చుకుందంటే తెర ప్రభుత్వ పెద్దల మంత్రాంగం ఏ రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు ఇక్కడే అసలు మోసమంతా బయటపడింది ఈ భూమికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకున్నా అడ్డదారుల్లో ప్రభుత్వ పెద్దలే వాసవి గ్రూప్కు అక్రమంగా కట్టబెట్టారనే వాదన బలంగా వినిపిస్తోంది ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధి వాసవి ఆనంద నిలయం పేరుతో చేపడుతున్న నిర్మాణాలకు అనుమతులు ఎలా కేటాయించారంటూ జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను నిలదీశారు అయినా నిర్మాణ పనులు మాత్రం చకచక జరుగుతూనే ఉన్నాయి ఎల్బీనగర్లో అక్రమ నిర్మాణాలను చేపడుతున్న భూములను ఒకప్పుడు సిరీస్ ఫార్మా కంపెనీకి కేటాయించింది అప్పటి ప్రభుత్వం అప్పటి గూడ ప్రస్తుత ఎల్బీనగర్లో సిరీస్ ఫార్మా కంపెనీకి సర్వే నెంబర్ నలభై తొమ్మిది బై పదమూడులో మొత్తం పద్నాలుగు ఎకరాల ముప్పై ఒక్క గుంటల భూమిని ఆనాటి ప్రభుత్వం కేటాయించింది అయితే సిరీస్ ఫార్మా కంపెనీ చుట్టూ నివాస ప్రాంతాలు పెరగడంతో పాటు పెరిగిన కాలుష్యం వల్ల కంపెనీ వేరే చోటుకు తరలించారు ఈ నేపథ్యంలో సరూర్ నగర్ మండలం బహదూర్గుడ గ్రామ పరిధిలో సిరీస్ కంపెనీకి కేటాయించిన భూమిని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి కానీ ప్రభుత్వం ఈ భూమిని పట్టించుకున్న పాపాన పోలేదు ఈ నేపథ్యంలో రెండు వేల ఐదు నుంచి ఈ భూములను దక్కించుకునేందుకు సిరీస్ కంపెనీ యాజమాన్యం ఇతర కంపెనీలు రకరకాల ప్రయత్నాలు చేశాయి కానీ పదహారు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో సిరీస్ కంపెనీ భూములపై అన్ని రకాల ప్రొసీడింగ్స్ పూర్తయ్యాయి శ్రీ వైష్ణవ్ ప్రాజెక్ట్స్ కంపెనీపై రెండు రిజిస్ట్రేషన్స్ కూడా జరిగాయి ఈ నేపథ్యంలోనే శ్రీ వైష్ణవ్ ప్రాజెక్ట్స్ నుంచి వాసవి గ్రూప్ చేతుల్లోకి మారిన ఈ భూముల్లో వాసవి ఆనంద నిలయం పేరుతో అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతోంది అయితే నిర్మాణాలు మొదలైనప్పటికీ భూములు మాత్రం ప్రభుత్వ భూములుగానే ఉన్నాయి ఇంకో విచిత్రం ఏమిటంటే ధరణి పోర్టల్లో నలభై తొమ్మిది బై పదమూడు సర్వే నెంబర్లో ఉన్న యాభై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వ భూములుగానే ఉన్నాయి అయినా రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న ఈ విషయంలో వాసవి గ్రూప్ చైర్మన్ విజయ్ కు సన్నిహితుడైన ఓ ప్రభుత్వ పెద్ద అండదండలతో అధికారులు చకచక పనులు చక్కబెట్టారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి అయితే ధరణి రికార్డుల్లో పేర్లు మారకున్నా వాసవి ఆనంద నిలయం పేరుతో నిర్మాణ పనులు కొనసాగుతుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఫ్లాట్స్ అమ్మకాలు కూడా అడ్డు అదుపు లేకుండా జరుగుతున్నాయి హైదరాబాద్ నగరంలో ఎల్బీ నగర్ ఖరీదైన ప్రాంతం ఇప్పుడు అధికారుల అండదండలతో వాసవి గ్రూప్ దక్కించుకున్న భూముల మార్కెట్ వాల్యూ ప్రస్తుతం నాలుగు వందల కోట్ల రూపాయలుగా ఉంటుంది ఇంతటి ఖరీదైన భూములను శ్రీ వైష్ణవ్ కంపెనీకి ప్రభుత్వం అమ్మినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు మరి ఈ రెండు రిజిస్ట్రేషన్లు ఎలా జరిగాయి ధరణిలో ప్రభుత్వ భూములుగా నమోదైన సబ్ రిజిస్టారీ భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేశారు ప్రభుత్వ భూముల్లో దర్జాగా కబ్జా చేస్తున్నా చేతులు కట్టుకొని ఎందుకు కూర్చున్నట్లు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పేదెవరు అసలీ ప్రభుత్వ భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేశారన్నది తేలాల్సి ఉంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని అక్రమంగా కట్టబెట్టిన తీరుపై విచారణ జరిపి నిజ నిజాల నిగ్గు తేల్చాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు